హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలామంది కామెంట్స్లో నన్ను క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకోవాలో చెప్పండి అక్క అని కామెంట్స్లో అడిగారు. బట్ ఐఎమ్ రియల్లీ సారీ అండి, నాకు టైంకి వీడియో చేయడం అనేది కుదరట్లేదు. ఎందుకంటే నేను కూడా రెండు పూట్ల కార్తీక మాసం అంతా కూడా దీపారాధన, నిత్య దీపారాధన చేసుకుంటున్నాను. మామూలుగా దీపం వెలిగించి పక్కకు వచ్చేయడం అయితే నా పూజ తొందరగా అయిపోతుందండి. కానీ నేను షోడశ పూజ, స్తోత్ర పారాయణాలు అన్నీ కూడా చేసుకుంటాను. అలాగే శివలింగానికి అభిషేకం కూడా చేసుకుంటాను కదా, సో నాకు కొంచెం పూజకి టైం ఎక్కువగా పడుతుంది. అందుకే నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ చేయలేకపోయాను. రియల్లీ సారీ అండి. కానీ ఇవాళ ఈవినింగ్, అంటే ఈ వీడియో మీకు మధ్యాహ్నం పోస్ట్ అవుతుంది కదా, ఈరోజు ఈవినింగ్ క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైం చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు, లేదంటే రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి. సో మీరు 5 గంటల లోపు పూజ అనేది మనం చేయలేము కదా, ఒక 4 to 3 అంటే కొంచెం ఆఫ్టర్నూన్ టైం అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 6 to 7 కల్లా తులసి చెట్టు దగ్గర క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకునే వాళ్ళు చేసుకోండి. లేదంటే ఇవాళ నైట్ ఆఫ్టర్ 7 తర్వాత చేసుకోండి. అది ఎలా చేసుకోవాలి అంటే, మామూలుగా అయితే తులసి మొక్కకి అలాగే ఉసిరి మొక్కకి కళ్యాణం లాగా చేస్తారన్నమాట. అది వేరేగా ఉంటుందండి. సో అంత పెద్ద పూజలు మనం చేయలేం కాబట్టి ఇంటి దగ్గర మామూలుగా తులసి మొక్కకి అలాగే ఉసిరి మొక్కకి ఈ రెండింటినీ కూడా లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావించి షోడశ పూజ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఓం శ్రీ తులసీ దామోదరాయ నమః అన్న మంత్రాన్ని పలికితే తులసి చెట్టుకి అలాగే ఉసిరి చెట్టులో దామోదరుడు ఉంటాడు కాబట్టి తులసి మొక్కలో లక్ష్మీదేవిగా భావించి లక్ష్మీనారాయణులకి షోడశ పూజ చేసుకున్నట్లే ఉంటుందండి. సేమ్ అలాగే చేసుకోవచ్చు పూజ. ఒకవేళ ఈ షోడశ పూజ చేయడం రాని వాళ్ళైనా సరే, వీలైనన్ని ఎక్కువ దీపాలు తులసి చెట్టు దగ్గర వెలిగించుకోండి. తులసి కోట దగ్గర ఉసిరి దీపాలు, పిండి దీపాలు, అలాగే మీ దగ్గర ఉంటే శంఖచక్ర దీపాలు, ఇలా ఏవైనా సరే తులసి కోట చుట్టూ కూడా నిండుగా దీపాలు పెట్టి అలంకరించుకొని నైవేద్యంగా ఏదైనా సరే సమర్పించి చక్కగా హారతి ఇచ్చినా చాలండి. క్షీరాబ్ది ద్వాదశి పూజ సంతోషంగా ఆ లక్ష్మీనారాయణులు స్వీకరిస్తారు. మనం వీలైనన్ని దీపాలు పెట్టగలిగితే చాలు తులసి కొట్ట దగ్గర. ఒకవేళ ఉసిరి మొక్క దొరకని వాళ్ళు, తులసి చెట్టు పక్కనే మీ దగ్గర ఏదైనా కృష్ణుడి విగ్రహం కానీ, ఫోటో కానీ, లేదా నారాయణుడి ఫోటో కానీ ఉంటే అదే పెట్టొచ్చండి. సో మొక్క దొరకకపోతే డైరెక్ట్గా ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవచ్చు. పెట్టి మీరు మామూలుగా పూజ చేసుకోవచ్చు. సో ఇవాళైతే నేను ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. నా పూజతో పాటు కామెంట్స్లో చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కదా, సో వాటిని కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నానండి మీకు. ముందైతే నేను తెల్లవారక ముందే తులసి కోట దగ్గర దీపారాధన చేసేసుకున్నానండి. ఇవాళ ఏకాదశి, చాలా మంచి రోజు. విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి బయటకి వచ్చే రోజండి, చాలా ముఖ్యమైన రోజు. సో ఈ కార్తీక ఏకాదశి అనేది చాలా పవిత్రమైందండి. అందుకని నేను తులసి కోట దగ్గర పిండి దీపారాధన, అలాగే కామాక్షి అమ్మవారి దీపారాధన కూడా పెట్టుకున్నాను. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని పొద్దున్నే పొంగలి వండి నైవేద్యంగా సమర్పించానండి. సో మొదటి పూజ తులసి కోట దగ్గర చేసుకున్నాను తెల్లవారక ముందే. అలాగే దగ్గరలో నది ఉన్న వాళ్ళు దీపాలు వదిలితే చాలా మంచిది అంటారు కదా, సో నాకు నదికి వెళ్ళడం కుదరలేదు కాబట్టి నేను ఇంటి దగ్గరే ఇలా దీపాలని వదిలానండి. చూస్తున్నారు కదా, మామూలుగా నాకు కొబ్బరి చిప్ప ఫుల్గా లేదన్నమాట. అది నేను ముందు రోజు చూసుకోలేదండి, మర్చిపోయాను. సో ఫుల్ చిప్ప లేదని సగం చిప్పలో ఈ విధంగా నేను ఒత్తులు తడిపి వెలిగించాను నా ఈ నీళ్ళలో వదులుదామని. కానీ అది మునిగిపోయిందండి. చాలాసేపు నేను ట్రై చేశాను అది మునుగకుండా ఉండటానికి, బట్ అది ఏం చేసినా కూడా ఆగట్లేదు. ఇక ఏదైతే అది అయిందని చెప్పి నేను దేవుడికి దండం పెట్టుకొని దానిని ఇలాగా ఈ బేసిన్లో ఉన్న నీళ్ళలో నది జలాలతో భావించి అందులోనే విడిచిపెట్టాను. అందులో వదలగానే ఆ కొబ్బరి చిప్ప మునిగిపోయి ఒత్తులు మాత్రం అలానే వెలుగుతూ ఉన్నాయండి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతసేపు ఆ ఒత్తి అలా కాలుతూ ఉంటే
నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి. ఎందుకంటే నేను జస్ట్ నూనెలో తడిపాను అంతే ఒత్తుల్ని. ఇవి పైన మనకి మామూలుగా ప్రమిదలో ఒత్తి మొత్తం ఎలా బ్లాక్ కలర్లో వచ్చేస్తుందో అలా వచ్చేంత వరకు చాలాసేపు తెల్లవారేంత వరకు కూడా వెలుగుతూనే ఉందండి. నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా బయట దీపారాధన అవ్వగానే ఇంట్లోకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఇక్కడ నాకు కొంచెం టైం పట్టేసిందనమాట. కామాక్షి దీపాన్ని అలాగే శంఖుచక్ర దీపాలలోకి పిండి దీపాలని పెట్టుకున్నానండి. అలాగే శుక్రవారం కాబట్టి ఐశ్వర్య దీపాన్ని కూడా పెట్టుకున్నాను. అన్నీ రెడీ చేసి సిద్ధంగా ఉంచుకున్నాను. అలాగే ఏకాదశి నాడు మనం పూజ చేసేది విష్ణుమూర్తికి, అంటే వెంకటేశ్వర స్వామికి కదండి. సో ఆయనకి తులసి అంటే ఎంతో ప్రీతి అని మనందరికీ తెలుసు. ముఖ్యంగా తులసి దళాలు తెచ్చుకున్నానండి, తులసి మాల తీసుకొచ్చాను. దేవుడి విగ్రహాలన్నిటికీ కూడా తులసి దళాలు అలంకరించి కొన్ని తులసి దళాలని నేను నైఫ్తో అంటే కత్తెరతో కట్ చేసుకొని వాటిని ఇలాగ స్వామికి అష్టోత్తరానికి ఉపయోగించానండి. ఇక పూజ విషయానికి వస్తే ఆల్రెడీ మీకు తెలుసు కదండి ఫ్రైడే పూజ నేను ఎలా చేసుకుంటానో, చాలా వీడియోస్లో చెప్పాను కదా. ముందుగా గణపతికి పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి షోడశోపచారాలతో అష్టోత్తరాలతో వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత శివయ్య తండ్రికి పార్వతీదేవికి చేసుకుంటాను. ఆ పార్వతీ పరమేశ్వరుని ఆవాహం చేసి ఆ తరువాత లక్ష్మీనారాయణని ఆవాహం చేసి అష్టోత్తరాలు స్తోత్ర పారాయణాలు చేసుకుంటాను. ముఖ్యంగా నారాయణుడికైతే తులసి దళాలతో చేశానండి. ఇవాళ నాకు చాలా సంతోషంగా అనిపించింది తులసి దళాలతో ఆ స్వామికి అర్చన చేస్తుంటే. ఎందుకంటే ఆ స్వామి తులసి దళాల మధ్యలో చాలా నిండుగా కనిపిస్తారండి ఎప్పుడైనా సరే అర్చన చేసినప్పుడు. అలాగే అమ్మవార్లకైతే అష్టోత్తరం చేసినప్పుడు కుంకుమ ఉపయోగించానండి. సో కుంకుమతో లక్ష్మీదేవికి దుర్గాదేవికి అష్టోత్తరం చేసుకున్నాను. సో ఇప్పుడు నా పూజా విధానం చూస్తూ ఉండండి. నేను అభిషేకం ఎలా చేసుకున్నాను శివలింగానికి, అలాగే నారాయణుడికి ఎలా పూజ చేశానో చూస్తూ ఉండండి. ఈలోపు నేను కామెంట్స్లో అడిగిన కొన్ని డౌట్స్ చెప్తాను. చాలామంది అడుగుతున్నారు మీరు బ్రాహ్మిన్సా అని చెప్పి. నేను బ్రాహ్మిన్స్ కాదండి. అలాగే మీకు పిల్లలు ఉన్నారు ఇంట్లో, అత్త మామ ఉన్నారా, వాషింగ్ మిషన్ ఉందా, సో ఇలా కూడా కామెంట్స్లో వస్తున్నాయి. మాకు వాషింగ్ మిషన్ అయితే ఉంది, కరెక్టే, అది నాకు పనిలో చాలా హెల్ప్ అవుతుందండి. కానీ పూజ చేసుకునే దగ్గర మాత్రం నేను ఎప్పుడూ కూడా ముందు పని అయితే చూడను, ఫస్ట్ పూజ చేసి ఆ తర్వాత పని చూసుకుంటానండి. చాలామంది పెడుతున్నారు నాకు ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టము, ఎలా చేసుకోవాలి, మీకు ఇద్దరు పిల్లలు అలాగే ఇంట్లో హస్బెండ్, అత్తయ్య వీళ్ళందరూ ఉండి కూడా మీరు ఎలా పూజ చేసుకుంటున్నారు కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు కదా. మన మనసులో పూజ చేసుకోవాలి అన్న సంకల్పం గట్టిగా ఉంటే ఇవన్నీ తర్వాత అండి, ఫస్ట్ మనం పూజ అయితే ఖచ్చితంగా చేసుకోగలుగుతాము. నాకు అలా చేసుకోవాలని ఉంది. మా పిల్లలు చిన్న పిల్లలు అంటే 3 ఇయర్స్ వరకు కూడా నేను కూడా చేసుకోవాలనున్నా చేయలేకపోయేదాన్ని, ఎందుకంటే చాలా చిన్న పిల్లలు కదా అని చెప్పి. సో నాకు అస్సలు కుదిరేది కాదు. ఇంకా ఆ తర్వాత ఎట్లా నేను ధైర్యం చేసేసాను, ఎంత పనున్నా పర్వాలేదు ముందు దేవుడికి పూజ చేసుకోవాలి ప్రశాంతంగా అని చెప్పి. పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందు రోజు నైటే ఇంట్లో అన్ని పనులు కూడా చేసేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే నైట్ గిన్నెలు కడగడం కానీ అరే ఇల్లు మోపెట్టాల్సి వస్తే నైటే పెట్టేసుకుంటానమాట. బయట వాకిలి కూడా నేను నైటే కడుగుకుంటానండి. సో ఈ పనులన్నీ నాకు నైటే అయిపోతాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ జస్ట్ చీపిరితో ఇల్లు తుడిచేసి వెంటనే నేను స్నానానికి వెళ్ళిపోతానమాట బ్రష్ చేసి. సో అట్లా నాకు టైం కలిసి వస్తుంది. ఖచ్చితంగా నేను ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోగలను నైట్ పని చేసుకుంటే. కాకపోతే నైట్ పని చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగా అవుతుందన్నమాట పడుకోవడానికి, అంటే 10-10:30 అలా అయిపోతుంది నైట్ నాకు పని అయ్యేసరికి. సో మీలో ఎవరికైనా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవాలి, పిల్లలు ఉన్నా ఇంట్లో ఎంత పనున్నా చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఇలా ఫాలో అయ్యి చూడండి. సో మీకు కూడా అనిపిస్తుంది అవును తొందరగా పని అయిపోతుంది, పూజ కూడా చేసుకోవచ్చు అని. అలాగే ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే పూజా సామాన్లు క్లీనింగ్. సో వాటికి కూడా మనకి కొంచెం టైం పట్టేస్తుంది. సో క్లీనింగ్ అనేది మనం పొద్దున సాయంత్రం చేసిన దీపారాధన కుందులు కానీ పూజ సామాన్లు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తాం కదా. సో వాటిని అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని దీపారాధన చేయాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుందండి. సో అలాంటప్పుడు 2 సెట్లు పెట్టుకోండి, ఏవైనా సరే హారతి కానీ లేదా గంట, దీపారాధన కుందులు ఒకరోజు 2 పెడితే నెక్స్ట్ డేకి ఇంకో 2, అలా ప్రతిదీ చెంబు పాత్రలో నీళ్లు కానీ అలాగే ఉద్దరేణి కానీ ఇవన్నీ కూడా 2 సెట్లు పెట్టుకున్నారనుకోండి,
ఇవాళ మనం పూజ చేసిన తర్వాత ఉదయము సాయంత్రం దీపారాధన చేసుకున్న వాటిని నెక్స్ట్ డే మార్నింగ్ అలానే తీసి పక్కకు పెట్టేసి ఇంకొక సెట్లో మనం దీపారాధన చేసుకోవచ్చు. అలా రెండు సెట్లు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. నేను అలానే పెట్టుకున్నాను. సో నాకు చాలా ఈజీగా అనిపించింది. అందులో పూజ సామాన్లు క్లీనింగ్ అనేసరికి మనకి టైం పడుతుంది కదా అనిపిస్తుంది, నాకు ఆ టైం కూడా పట్టట్లేదండి. సో అలా రెండు సెట్లు పెట్టుకున్నాను కాబట్టి చాలా ఈజీగా ఉంది. అండ్ నా పూజ సామాన్ల క్లీనింగ్ కూడా నేను ఒకసారి వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసేసుకుంటాను నేను, అస్సలు టైం పట్టదు నాకు. సో అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకు పనంతా చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి లేట్గా పూజ చేయడం అంతగా ఇష్టం ఉండదండి. సో అందుకనే నేను ఎర్లీ మార్నింగే లేస్తానన్నమాట. వెళ్ళినంత వరకు 4:35 ఆ టైంకి లెగిస్తే నాకు పిల్లల్ని రెడీ చేసుకోగలను, అలాగే వాళ్ళకి గ్యారేజ్ ఉండగలను, ఇంట్లో పని కూడా చేసుకోగలను. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఖచ్చితంగా మనం పూజ చేసుకోగలుగుతామండి. ఒక్కసారి మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా దీపారాధన చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలాగే స్కూల్కి పంపించే పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఈజీగా పంపించగలము, ఇంట్లో పని కూడా హ్యాపీగా చేసుకోగలమండి. ఎర్లీ మార్నింగ్ లేచినంత మాత్రాన మనకి టైర్డ్ అయిపోతామని అలా ఏమి ఉండదండి. ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ పడుకుంటే నిద్ర అనేది సరిపోతుంది అన్నమాట, ఆ రెస్ట్ సరిపోతుంది. చాలామంది పెడుతున్నారు కామెంట్లో, అందుకనే నేను ఈ వీడియోలో దాని గురించి చెప్పానండి. అందరికీ పూజ చేసుకోవాలనే ఉంటుంది కదా, కాకపోతే ఇంట్లో పరిస్థితులు అనుకూలించవు. సో ఇవాళ నేనైతే ఏకాదశి నాడు చాలా బాగా చేసుకున్నానండి. నారాయణుడికి పూజ, అలాగే లక్ష్మీదేవికి తులసి దళాలతో, అలాగే పరమానాన్ని నైవేద్యంగా సమర్పించాను. కొబ్బరికాయ కొట్టి 2 కమలా పళ్ళు కూడా నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకున్నాను. అలాగే కామెంట్లో నిన్న అడిగారు కదండి, లక్ష్మీనారాయణుల స్తోత్రాలు మీరు ఏం చదువుతారో చెప్పండి అని. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చదివి వినిపించాను కదా, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం, అదొకటి చదువుతాను. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం చదువుతానండి. వీటితో పాటు కనకధార స్తోత్రం తప్పనిసరిగా పారాయణం చేస్తానండి. ఫ్రైడే అయితే ఖచ్చితంగా కనకధార చదువుతాను. అలాగే నారాయణుడికి సంబంధించి శాంతాకారం భుజగ శయనం అని మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది కదా, ఆ స్తోత్రంతో పాటు నారాయణుడి వజ్ర కవచ స్తోత్రం ఉంటుందండి, అది చదువుతాను. అలాగే వెంకటేశ్వర స్తోత్రం ఉంటుంది కదా, కమలాకుచూచుక కుంకుమతో, సో ఆ స్తోత్రం చదువుకుంటానండి. ఇలా లక్ష్మీనారాయణుల స్తోత్రాలు ఈ రెండు చదువుకుంటానన్నమాట. ఫ్రైడే అంటే తప్పనిసరిగా లలిత పారాయణం కూడా చేస్తానండి. అది మార్నింగ్ చేయడం కుదరకపోతే పూజ మొత్తం పూర్తి చేసుకొని ధూపదీప నైవేద్యాలు హారతి ఇచ్చాక పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి క్యారేజ్ కట్టేసి స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ కూర్చొని లలితా సహస్రనామం అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం ఈ రెండు కూడా పారాయణం చేస్తానండి. సో ఇదండి ఏకాదశి రోజు నేను చేసుకున్న పూజా విధానం. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే నిత్య పూజ చేసుకోవడానికి వీలు పడని వాళ్ళకి ఈ వీడియోలో నేను చెప్పిన టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఆ లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.